నెల్లూరు జిల్లా నెల్లూరు గంగాధరలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రాలైవ్ చూద్దాం. లక్షల ఇల్లులు కట్టాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేశాడు, ఆరోగ్యశ్రీ చేశాడు, ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి సుపరిపాలన కావాలి అంటే, అలాంటి సంక్షేమ పాలన కావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి, నేను మీకు మాటిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము అంటే సంక్షేమము మీ ఇంటి గడపకు రావడం, అభివృద్ధి మీ ఊరికి రావడం. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలి అన్న తపన ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. నేను మీకు మాటిస్తున్నాను, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి తలుపు మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ బాబు, మీ బిడ్డ, మీ వాడు, మీ తమ్ముడు, మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది, మీ పక్షాన మేము నిలబడతాము, మీకోసం మేము గొంతు విప్పుతాము, మీకోసమే పనిచేస్తాము. ఇట్లాంటి వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా డబ్బులు తీసుకొని వస్తారా? ఎలక్షన్లు కదా, వస్తారు. మీ ఎమ్మెల్యే సంపాదించాడు కదా మద్యంతో, డబ్బులు తీసుకొని వస్తాడు. ఎంతంట ఓటుకెంత? ఓటుకెంత? 5,000. వెరీ గుడ్. ఇస్తా మైక్ ఒకరు రండి. 5,000 ఓటుకంట, ఓటుకు 5,000. ఎవరిచ్చినా, తెలుగుదేశం పార్టీ ఇచ్చినా వైసీపీ పార్టీ ఇచ్చినా ఎంత ఇస్తే అంత డబ్బులు తీసుకోండి. ఏమన్నా మీ డబ్బులే, మీ పేరు చెప్పుకొని సంపాదించుకున్న డబ్బులే. ఈ మద్యము, ఈ ఇసుక, ఈ మాఫియాలు, ఈ వైన్ మాఫియా, ఈ మైన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏది చేసినా మొత్తం అంతా మీ డబ్బులే దోచుకున్నారు. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేది మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి, మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు వేయండి. ప్రజల పక్షాన ఎవరు నిలబడతారని మీరు అనుకుంటే వాళ్లకు వేయండి. ఎందుకంటే ఓటు అనేది తల్లి లాంటిది, ఓటు అనేది చెల్లి లాంటిది, దాన్ని ఎవరూ అమ్ముకోకూడదు. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. ఓటు తప్పుడు వాళ్ళకి వేశారు అంటే మీ భవిష్యత్తు అమ్మేసుకున్నట్టే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా అమ్మేసుకున్నట్టు. ప్రత్యేక హోదా మనకు ఊపిరి లాంటిది, ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం, బ్రహ్మాండమైన రాజధాని కడతాం. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేస్తుంది. మీరు కూడా కాంగ్రెస్ పార్టీని గురించి ఆలోచన చేసి ఆశీర్వదించాలని, హస్తం గుర్తు మీద ఓటేసి మీ తమ్ముడిని రమేష్ బాబుని గెలిపించాలని. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే అమ్మా, హస్తం గుర్తు మర్చిపోకండి తల్లి, హస్తం గుర్తు అన్న, గుర్తు హస్తం, హస్తం గుర్తు అన్న, హస్తం గుర్తు మర్చిపోకండి, ఆశీర్వదించండి అన్న. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెండి, మీ పార్టీ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారి పార్టీ మీ పార్టీ అవుతుంది, రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఇందాకెవరో యూత్ ఎవరో మాట్లాడుతున్నారు.